వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాము. కళాయి వేడెక్కింది, దీనిలో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడెక్కినిద్దాము. ఈరోజు మనము మూరీతో మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఆయిల్ వేడెక్కింది, ఒక కప్పు శనగగుడ్డు తీసుకున్నాము. శనగగుడ్డు వేయించుకున్నాము. ఇవి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. అదిలో పెట్టుకుంటే అవి వేగకుండానే మాడిపోతాయి. శనగగుడ్డు వేగినవి, దీనిలో వెల్లుల్లిపాయ రెప్పలు కొంచెం దంచి వేసుకుంటున్నాను. ఇవి మాత్రం మీ ఛాయిస్, వేసుకోవచ్చు లేకపోతే లేదు. అలాగే ఎండుమిర్చి ఒక 4 ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. ఇవి వేగినవి, దీంట్లో కరివేపాకు దెబ్బలు వేసుకున్నాము. వేగిన శనగపప్పు ఒక చిన్న గిన్నె గిన్నెతో వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం మ్యారినేట్ దీనిలో కొంచెం పసుపు వేసుకున్నాను, ఒక 1/2 స్పూన్. దీనితో మూరీలు, ఈ మూరీలను కూడా దీంట్లో వేసుకొని కలుపుకున్నాము. సరిపడంత వేసుకోండి. 1/2 స్పూన్ వేసాను నేను, ఇది చూసుకొని వేసుకోండి. కారం వచ్చి 1 చిన్న స్పూను. కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, కారం సరిపోతుంది. చూసారుగా చక్కగా వేగినవి. వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాము. మూరీలతో మిక్చర్ రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి తయారు చేసి ఎలా ఉందో మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి.